అందరికీ సబ్బాత్ షలోమ్. మరి గత దాదాపు 25 డేస్ నుంచి మరి చాలా ప్రయాణాలు చేయడానికి పరలోకపు తండ్రి అనుమతించాడు. మరి లాస్ట్ మంత్ ఎండింగ్ అండ్ ఈ మంత్ బిగినింగ్లో ఖతారు దేశం వెళ్ళడానికి, అంతకుముందు గుంటూరు వెళ్ళడానికి, తర్వాత చెన్నై, మరి నిన్నటి దినంనే చెన్నై నుంచి రావడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. మరి పరలోకపు తండ్రి ఆయన ఉన్నత ఉద్దేశమై ఉన్నదని గ్రహిస్తూ ముందుకు సాగుచున్నాము. కాబట్టి మా ప్రయాణాలన్నింటిలో పరిశుద్ధుల యొక్క, నీతిమంతుల యొక్క, భక్తుల యొక్క ప్రార్థనలు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరుస్తున్నాయి, నడిపిస్తున్నాయి. ప్రార్థన చేస్తున్న నా ఆత్మీయులందరికీ, అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ నా నిండు మనసుతో కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. మరి చెన్నైలో జరిగిన ఒక నెరవేర్పు, 7 సంవత్సరాల తర్వాత ఆ నెరవేర్పు ఏ విధంగా జరిగిందో మన ఉదయకాలంలో జూమ్ ప్రేయర్ మీటింగ్లో కొన్ని మాటలు షేర్ చేసుకోవడం జరిగింది. మరి తండ్రి చిత్తమైతే రేపు పగలు సబ్బాత్ సెషన్లో అది ఏ విధముగా ఆ పరలోకపు తండ్రి ఉన్నత ఉద్దేశమై ఉన్నది, ఏ విధంగా మరి ముందుగా ఆయన చూపించి ఏ విధంగా నడిపించాడు, అది 7 సంవత్సరాల తర్వాత నెరవేర్పు ఎలా జరిగిందనేది మరి రేపటి పగల సెషన్లో, సబ్బాత్ పగల సెషన్లో పంచుకుంటాను. ప్రార్థన చేయండి. అందరికీ మరొకసారి సబ్బాత్ షలోమ్. మనం చదివిన లేఖన భాగంలో నుంచి ఒక మాట చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న రిబ్కరాని ప్రార్థన చేస్తారు. మైకు రిబ్కరానికి ఇవ్వండి. కీర్తన గ్రంథము 21:4. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము, దావీదురాజు గారు రాసిన కీర్తన గ్రంథము 21:4. ఈ వచనం నేను ఒకటి చదువుతాను, మిగతా వచనాలు దయచేసి మీరు మైకు దగ్గర పెట్టుకొని చదివి నాకు సహకరించండి. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప రాజా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. నాయన పోయిన సబ్బాత్ నుంచి ఈ సబ్బాత్ వరకు నా తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడిన తండ్రి నాయన, ఈ యొక్క విశ్రాంతి దినమున నా తండ్రి, సాయంకాల సమయమున నా తండ్రి నాయన, మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. నాయన మరి తండ్రి నాయన, ఇంతవరకు మీరు మాకు తోడునీడగా ఉన్నారు నా తండ్రి. దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన తండ్రి నాయన, విశ్రాంతి దినముగా మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. దీని యందు నా తండ్రి మేము ఆనందించి సంతోషించినట్లు మీరు మాకు సహాయం దయచేయండి పరిశుద్ధరా, మీకు స్తోత్రం నాయన. వాక్యం చెప్పన వింటున్న భావన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ యొక్క మ్రాను చాటున బిడ్డను మరుగుపరిచిన తండ్రి నాయన, నా తండ్రి ఏ మాటలైతే చిన్న తండ్రి నాయన, మీరే నిన్ను యొక్క నోటి బూరగా తండ్రి ఆ బిడ్డను వాడుకున్నమని తండ్రి నాయన, మీరే నా తండ్రి అతనికి తోటి నీడుగా ఉండి నడిపించమని తండ్రి, విననంటున్న మాకు నా తండ్రి నాయన అలాంటి హృదయంలో మాకు దయచేయమని ప్రార్థిస్తూ మా కొరకు తిరిగిరాయన మా రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యహోషువా మెస్సీయా పరిశుద్ధనామం అడిగి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా రిబ్కరాని, థ్యాంక్ యూ. మరి చదవబడిన లేఖన భాగంలో దావీదురాజు గారు రాస్తున్నారు. ఆయన రక్షణను బట్టి సంతోషిస్తున్నట్టుగా, ఆయనకు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన నింపినట్లుగా, ఆయన తల మీద అపరంజి కిరీటము, ఏ కిరీటము, అపరంజి కిరీటము, బంగారము కిరీటము ఆయనకు ధరింపచేసినట్టుగా. సో ఆయన ఆయుష్నివ్వమని ఆయన అడిగినప్పుడు ఆయన దాన్ని ఇవ్వడం మాత్రమే కాదట, ఏమిచ్చాడట, సదాకాలము నిలుచు దీర్ఘాయు. హల్లెలూయా. ఏ ఆయుష్షు, సదాకాలము నిలిచే దీర్ఘాయు. సో దీర్ఘాయుషు ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా ఈ భూమి మీద? ఏ నరుడు ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. ప్రతి వారికి దీర్ఘాయుషువు కావాలి.
ప్రతి వారికి చివరికి వారు పెంచుకునే పెంపుడు జంతువులకు కూడా దీర్ఘాయుష్ కావాలని కోరుకుంటారు మానవాళి. జంతువులు అవి ఏ ఆశ కలిగి ఉంటాయో మనకు తెలియదు, కానీ మరి మానవ జాతి మాత్రము వారికి మాత్రమే దీర్ఘాయుష్ కాదు, వారు కలిగి ఉన్న యావత్తు కూడా ప్రతిదీ అది మరి చివరికి మనం ఇంట్లో కొన్ని వస్తువులైనా ఏ వస్తువులైనా అవి చాలా కాలము మంచిగా పనిచేయాలి. వాళ్ళు ధరించుకునే ఆభరణములు కానీ ఏదైనా చాలా కాలము ఉండాలని ఎవరైనా ఆశపడతారు. అదేవిధంగా పరలోకపు తండ్రి ఇక్కడ పరలోకపు తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు దావీదు గారు, అయ్యా నేను ఆయుష్నిమ్మని నేను నిన్ను వరమడిగితే నీవు నాకు సదాకాలము నిలిచే, అంటే సదాకాలం అనగా ఆకాశమున్నంతకాలము, ఫర్ ఎవర్ ఎవర్ లాస్టింగ్ అన్నట్టు. అంటే ఆయన ఎవర్ లాస్టింగ్ ఆ యొక్క దీర్ఘాయుషును ఆయన స్వతంత్రించుకుని పోతున్నాడని మరి ఒక నిశ్చయతతో, ఒక విశ్వాసముతో, ఒక నిరీక్షణతో ఈ లోకంలో తన అవసాన కాలమందు ఈ విధమైన మరి కీర్తనలు దావీదు రాజుగారు రాసినట్టుగా. సో ఇప్పుడు అది మరి మనకిప్పుడు కనబడుతుంది ఆయన యొక్క వంశము ఏ విధముగా దీవించబడిందో. కాబట్టి పరిశుద్ధులారా, మరి అదే దీర్ఘాయుష్షు ఆయన మనకు కూడా ఇవ్వగలడు. దాని గురించే కదా ఈ భూమి మీద నివసించినంత కాలము ప్రతి వారు కూడా దీర్ఘాయుష్ కలిగి ఉండాలని. ఆ ఆయుష్ దీర్ఘాయుష్ ఉన్నంత కాలము ఏమి కలిగి ఉండాలి? మంచి ఆరోగ్యము కలిగి ఉండాలని. సో ఆరోగ్యము లేని దీర్ఘాయుష్షువు అది అంత దీవెనకరమైనది కాదు. సో ఆరోగ్యకరమైన ఆయుష్ను కావాలని కోరుకుంటుంటారు. కాబట్టి మరి మనము ఈ భూమి మీద దీర్ఘాయుష్ను పొందుకోవాలి అంటే, ఈ భూమి మీద దీర్ఘాయుష్షువు సదాకాలము నిలుచు దీర్ఘాయుష్షువు పొందుకోవాలంటే ఏమేమి చేస్తే మనం పొందుకుంటాం? ఇవన్నీ తెలియని కొత్త విషయాలు కాదు. మరి ఒక్కసారి మనం పస్కా పండుగ ముందుగా నెమరు వేసుకుందాము. పస్కా పండుగలో మనము ఆ యొక్క ఆశీర్వచన పాత్రలో చేయి వేసేదే మరి ఆయన రాజ్యంలో మనం చేరాలని, ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో మళ్ళీ ఆయన శరీరమైన రొట్టెను ఆయన రక్తమైన ద్రాక్షరసం తీసుకోవాలని. కాబట్టి మనం ఈ భూమి మీద మరి దీర్ఘాయుష్ పొందుకోవాలంటే ఒక 7 విషయాలు, మరి చిన్న బిడ్డలు కూడా 7 విషయాలు మీరు హృదయమైన పలక మీద రాసుకోండి, లేక మీరు కొంచెం మీరు వేసుకోండి, నాకు ఎన్ని తెలుసు ఇందులో, నాకు అన్నీ తెలిసినాయని అనుకున్న వాళ్ళు నిజంగా ధన్యులు. నేను చెప్పే 7 విషయాలు కూడా తెలిసిన వాళ్ళు నిజముగా వారు ధన్యులు. నేను మొత్తం మెసేజ్ అయినాక చెప్పండి, యథార్థంగా ఈ 7 విషయాలు నాకు తెలుసు అని యథార్థంగా చెప్పండి, ఇక్కడ ఉన్నవారు వారికి గిఫ్ట్ ఇస్తాను. నేను చెప్పే 7 విషయాలు, 6 విషయాలు కాదు సుమా, నేను చెప్పిన తర్వాత 7 విషయాలు కూడా మాకు తెలుసు ఇవి, అవును లేఖనాల నుంచి మేము చూసుకున్నాము ఇవి అని అన్నవారికి నేను మంచి గిఫ్ట్ ఇస్తాను. చూద్దాము మనం కొన్ని మరి దీర్ఘాయుష్యులు. ముందుగా మొదటగా 3 దీర్ఘాయుష్యులు మరి ఆయనతో ముడిపెట్టబడినవి. మనం పొందుకునే 3 దీర్ఘాయుష్యులు ఆయనతో ముడిపెట్టబడినవి. సామెతల గ్రంథము 10:27 సామెతల గ్రంథము 10:27 యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దీర్ఘాయువునకు కారణము ఇది అందరికీ తెలిసిందే కదా, ఇది తెలియని వారు ఎవరుండరు. యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. సో మనము దీర్ఘాయుష్ను పొందుకోవాలి అనగా ఆయన యందు భయము భక్తి. కొందరికి భక్తి ఉంటే భయం ఉండదు, కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు. మీకు తెలుసు భయము అంటే ఏందో తెలుసు, భక్తి అంటే ఏందో కూడా తెలుసు. కాబట్టి పరిశుద్ధులారా ఒక్కసారి మనం ఎగ్జామ్ చేసుకుందాం, అవును నాకు భయముతో కూడిన భక్తి ఉన్నదా, నాకు భయముతో కూడిన భక్తి ఉన్నదా, లేక భయపడుతున్నట్టుగా నటిస్తూ భక్తి కలిగి ఉన్నానా, లేక భక్తి పరునిలాగా యాక్టింగ్ చేస్తూ భయపడుతున్నట్టుగా నటిస్తూ మనకు నాకు నేను మోసం చేసుకుంటున్నానా. దానివల్ల నీవు దీర్ఘాయుష్ పొందకపోగా ఆయన దృష్టిలో ఒక బిరుదు పొందుకుంటావు. సో ఆ బిరుదు గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి పరిశుద్ధులారా భయము భక్తి కలిగి ఉంటే
మనకు దీర్ఘాయుష్ దొరుకుతుంది. అయితే ఒక సందర్భంలో పరలోకపు తండ్రి ఈ సామెతల గ్రంథాన్ని రాసిన మరి ఆ మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు గారిని ఆయన దర్శించి, అయ్యా నీకేమి కావాలో కోరుకో, ఎందుకంటే ఆయన ఎందు ప్రీతి కలిగి మరి పరలోకపు తండ్రి ఆయనను దర్శించి దావీదు గారి కుమారుడైన ప్రియుడైన యదిధ్యాగా పేరు పెట్టబడిన సొలొమోను రాజు రాజు అయిన తర్వాత మొదటి రాజుల గ్రంథము 3:11 11వ వచనము ఎలోయిం అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. సో పరలోకపు తండ్రి దర్శనంలో సొలొమోను గారిని దర్శించి, అయ్యా నీకేమి కావాలో కోరుకో అంటే ఆయన ఏమన్నాడు, అయ్యా ఈ యొక్క విస్తారమైన నీ జనులకు న్యాయము తీర్చడానికి, ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చడానికి నాకు వివేకగల హృదయము దయచేయమని అడిగాడు ఆయన. సో వివేకగల హృదయం అడిగినప్పుడు పరలోకపు తండ్రి ఏమంటున్నాడు, నాయనా నీవు దీర్ఘాయువు అని అడగలేదు, ఐశ్వర్యం కావాలని అడగలేదు, చివరికి నీ శత్రువుల ప్రాణమైన అడగలేదు, కానీ నీవేమడిగావు, నా ప్రజలను నా జనులను నా పిల్లలను ఏలడానికి నీకు వివేచన జ్ఞానం ఇవ్వమని అడిగావు. కాబట్టి పరిశుద్ధులారా, అలాంటి స్థితిగతులలో పరమతండ్రి మనల్ని దర్శించి మన భక్తికి మెచ్చి మన భయానికి ఆయన నచ్చి మనల్ని దర్శించి బిడ్డానికి ఏం కావాలి కోరుకో అంటే మనం ఏమి కోరుకుంటామో ఎవరికి వారు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సొలొమోను రాజు గారు అడిగినట్టుగా మనం ఏమడుగుతామో మనం ఆత్మ పరిశీలన చేసుకో. అయితే ఆ విధంగా సొలొమోను గారు అడిగిన దాన్ని బట్టి అదొక్కటే ఇచ్చాడా, ఒక వరం ఇచ్చాడా పరలోకపు తండ్రి, ఓన్లీ వివేచన వరం ఒక్కటే ఇచ్చాడా? కాదు సుమా, ఏమిచ్చాడట ఆయన 12వ వచనం చూస్తున్నట్టయితే, నీవు ఇలాగున అడిగినందున నీ మనం ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడు ఉండడు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను, అందువలన నీ దినములన్నిటినను రాజులలో నీ వంటి వాడు ఒకడు ఉండడు, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. హల్లెలూయా. సో దీర్ఘాయుష్ అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, అడగక మునిపే ఇవన్నీ ఆయన పొందుకున్నాడు. ఆయన అడిగింది ఏంటి, పరలోకపు తండ్రి పిల్లలను, పరలోకపు తండ్రి బిడ్డలను, ఆయన స్వాస్థ్యమును, ఆయన సొత్తును పరిపాలన చేయడానికి కొరకు, న్యాయమైన పరిపాలన చేయడానికి కొరకు, అయ్యా నాకు వివేచన జ్ఞానమునివ్వండి, నేను వివేచనతో న్యాయము తీర్చడానికి కొరకు, వివేచనతో రాజ్య పరిపాలన చేయడానికి కొరకు, ఎందుకంటే ఆయన తండ్రి దావీదురాజు గారు అన్నీ సమకూర్చారు, అవన్నీ ఆయనకు తెలుసు. వారి నాన్నగారు మరి మందిరం కడతానంటే నీవు శత్రువుల యొక్క రక్తమును ఒడికించావు కాబట్టి, నిర్దోషుల రక్తమును కొందరు ఒడికించావు కాబట్టి నువ్వు మందిరం కట్టకూడదు, నీ యొక్క నడుములో నుంచి వచ్చి నీ కుమారుడు కట్టాలని ఈ వాగ్దానమును ఆయన పొందుకున్నానని ఆయన విని ఉన్నాడు, తెలుసుకున్నాడు కాబట్టి. సో సమస్తము సమకూర్చాడు, మందిరం కట్టడానికి వాళ్ళ నాన్న అన్ని సమకూర్చాడు, రాజనగరిని కట్టించాడు, విస్తారమైన ధన సంపాదన ఉన్నది కాబట్టి. ఆయన ఏమడుగుతున్నాడు, వారి తండ్రి గారికి మించిన జ్ఞానమును అడుగుతున్నాడు. సో వారి తండ్రి గారికి మించిన జ్ఞానమును, అందుకే పరలోకపు తండ్రి ఏమన్నాడు, నీ పూర్వీకులలో నీలాంటి జ్ఞాని ఎవరు లేరు, ఇక ముందు కూడా ఎవరు నీలాంటి జ్ఞాని ఉండరు అనే వాగ్దానమును, ఆ యొక్క ఆశీర్వాదమును ఇస్తూ ఆయనకు మరి ఐశ్వర్యమును మరి దీర్ఘాయుష్ను కూడా ఆయనకు ఇచ్చాడు. దాన్ని బట్టే దావీదు గారు సొలొమోను రాజు గారు ఒక మాట రాస్తున్నారు సామెతల గ్రంథము 3:16 సామెతలు 3:16 దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. ఆయన రుచి చూచి ఆయన అనుభవించి ఆయన పొందుకొని రాస్తున్నాడు సొలొమోను గారు. దాని యొక్క దాని అంటే ఇక్కడ ఏంటి, జ్ఞానము పైన చెప్తాడు, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుకున్నట కంటే జ్ఞానము జ్ఞానార్జన మేలు అని
అక్కడ రాస్తూ, సో ఆ యొక్క జ్ఞానము చేతిలో ఇవన్నీ ఉన్నవి. సో ఆయనకు ఎందుకు ఆయన పొందుకున్నాడు, ఆ అనుభవించిన తర్వాత దాని యొక్క కుడి చేతిలో, అనగా ఆ జ్ఞానము యొక్క కుడి చేతిలో దీర్ఘాయుషు ఉంది, దాని ఎడమ చేతిలో ధనఘనతలున్నవి. సో పరలోకపు తండ్రిని ఆయన జ్ఞాన వివేచన కావాలని అడిగాడు. ఆయనకు అడగకుండానే దీర్ఘాయుష్యు వచ్చింది, అడగకుండానే ఐశ్వర్యం వచ్చింది. ఇది అనుభవపూర్వకంగా పొందుకున్నవాడై గొప్ప ధనవంతుడై, అసలు ఎంత విస్తారమైన బంగారం అట అంటే మందిరం కట్టినప్పుడు దాన్ని మరి తూచడానికి కూడా వారు ఆ సమకూర్చబడుతున్నారు, ఆ యొక్క మరి బంగారం తూచడం కూడా ఆపేశారట. బంగారు రాళ్లతో పునాది రాళ్ళు వేశారు, ఆ పునాది రాళ్ల పైన బంగారు పూత పూశాడంట, ఆయన బంగారు రేకులతో పొదిగించాడంట సొలొమోను గారు. సో ఆ యొక్క మందిరం యొక్క వైభవం చూడడానికి కొరకు మరి అనేక దేశాల నుంచి వచ్చారట. ఆయనకున్న జ్ఞాన వివేచనను చూసి దేశాల నుంచి వచ్చారట. సేబాదేశపు రాణి వచ్చి, అయ్యా మేము విన్నది చాలా తక్కువ, మేము చూస్తున్నది చాలా ఎక్కువ, నీ యొక్క రాజ్యంలో ఉండి నీ యొక్క జ్ఞాన వివేచమైన మాటలు వినుచున్న నీ ప్రజలు వీరు ధన్యులు అని ఇలా రాజులు రాణులు అనేకులు ఆయనను పొగిడారు. కాబట్టి పరిశుద్ధులారా, ఆయన అడిగింది జ్ఞానమైతే, జ్ఞాన వివేచన అయితే ఆయన ఐశ్వర్యమును పొందుకున్నాడు మరియు దీర్ఘాయుషును పొందుకున్నాడు. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. ద్వితీయోపదేశ కాండము 17:20-21 ధర్మశాస్త్ర గ్రంథములో మరి మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలకు రెండవసారి ఉపదేశిస్తూ, ఓ ఎలోయిం బిడ్డలారా, ఓ పరిశుద్ధులారా, ఇదిగో మీరు ఎవరినైనా మీరు మీలో పక్క దేశాలను చూసి పక్క రాజ్యాలను చూసి ఇతరుల వలె మాకు కూడా రాజు కావాలని మీరు కోరుకుంటే, సో మీరు మీరు రాజును ఏర్పాటు చేసుకుంటే ఆ రాజు ఏమి చేయాలి, ఆ రాజు ఏ కార్యము చేయాలని ద్వితీయోపదేశకాండము 17:20-21 చెప్తున్నాడు. అది అతని యుద్ధ ఉండవలెను, అది అతని యుద్ధ ఉండవలెను. ఏంటి అది? పైన చెప్తుంటాడు, లేవీయులు దగ్గర ఉన్న లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న ధర్మశాస్త్ర గ్రంథం ఒక ప్రతిని రాయించుకొని అది అతని దగ్గర పెట్టుకోవాలి. తన రాజ్యమందు, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచి విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు తన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. హల్లెలూయా. సో దావీదు రాజుగారు దివారాత్రులు ఎందుకు ధ్యానించారు? ధర్మశాస్త్ర గ్రంథములో మోషే గారి ద్వారా రాయించి పెట్టారు, ఓ ఇజ్రాయేలులారా, మీరు కూడా ఇతర ప్రజల వలె ఇతర రాజ్యముల వలె మీకు రాజు కావాలని మీరు కోరుకుంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఎవరి చేతుల్లో ఉంటుంది? లేవీలైన యాజకుల చేతుల్లో మాత్రమే ఉంటుంది. వారు మీకు పండుగలలో మాత్రమే ఉపదేశిస్తారు. కానీ మీరు ఎన్నుకునే రాజు ఆయన ఏం చేయాలి? తన గురించి ఒక ధర్మశాస్త్ర ప్రతిని రాయించుకోవాలి. ఆ రోజులలో ఇలా ధర్మశాస్త్ర ప్రతిని ఎలా ఉండేది, మరి చర్మము వాటిపైన ధర్మశాస్త్ర ప్రతిని రాయించుకునేవారు, చర్మము చొక్కాయలపైన. సో ఆ చర్మము పైన రాయించుకోవాలి మరి రాజు. రాయించుకున్న రాజు ఏం చేయాలి, ఎందుకు రాయించుకోవాలి? తానును తన కుమారులను దీర్ఘాయుష్మంతులగునట్లు, అంటే దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయాలట? ఆ ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రులు ధ్యానిస్తూ దాని ప్రకారము అనుసరిస్తూ దాన్ని తన కుమారులకు బోధించుతూ, సో దాని నుంచి ఏమాత్రము కుడి ఎడమకు తొలగకుండా తాను బ్రతికే దినములన్నిట దాన్ని చదువుతూనే ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి. అందుకే శ్రేష్టమైన మాట అన్నారుగా దావీదురాజు గారు, రాత్రి జాములయందు నా పడకల మీద నా మంచం మీద పడుకున్నప్పుడు నేను ధర్మశాస్త్రము ధ్యానిస్తున్నప్పుడు ఎలా ఉందట ఆయనకు, క్రొవ్విన మెదడు తిన్నట్టుగా. సో కాబట్టి దేన్ని బట్టి అంటున్నాడు ఆయన, దాన్ని ధ్యానిస్తూ దాన్ని అనుభవిస్తున్నాడు పరిశుద్ధులారా. సో దాన్ని ధ్యానిస్తూ దాని యొక్క అనుభవపూర్వకంగా దాని యొక్క మాధుర్యమును అనుభవిస్తున్నాడు.
మరి మనము కూడా మీరు అదే పరిశుద్ధులారు మీరు చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను, మీరు అదే ప్రాక్టీస్ చేసినట్టు అయితే రాత్రి జామలు ఏందో మీకు నిద్ర లేమి అనేది ఏమి ఉండదు, నిద్ర పట్టకపోవడం అనేది ఉండదు. మీరు మంచం మీదకి వెళ్ళగానే మంచం మీద పడుకోగానే లేక మీ చిన్న బిడ్డలకైతే వారికి కొన్ని మాటలు కథలు చెప్పండి కథల రూపముగా, వారు పడుకున్నప్పుడు అదే కలలు అంటారు. మీరు అదే ధ్యానిస్తూ పడుకున్నారనుకోండి, అదే ఆ కళల ద్వారానే తండ్రి మిమ్మల్ని దర్శిస్తాడు. సో ఎప్పుడు నిద్రలోకి జారుకుంటారో మీకే తెలియదు. ఇది నేను అనుభవపూర్వకంగా నేను ప్రాక్టీస్ చేసుకుని చెప్తున్నాను, నేను ఊరికే చెప్పట్లేదు మీకు. కాబట్టి పరిశుద్ధులారా, ధర్మశాస్త్రమును ధ్యానిస్తున్న దావీదు గారు ఆ రాత్రి జాము మంచం మీద పడుకున్నప్పుడు ఆయనకు అంత మధురంగా కొవ్విన మెదడు దొరికినట్టుగా, సో ఉన్నదంట కొవ్విన మెదడు దొరికినట్టుగా. సో కాబట్టి మరి రాజుల గురించి మరి మోషే గారి ద్వారా పరలోకపు తండ్రి రాయించి పెడుతున్నాడు, ఓ రాజులారా మీరు మీ పిల్లలు అనగా మీ కుమారుల కుమారులు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే ఈ ధర్మశాస్త్రమును మీరు దివారాత్రులు ధ్యానించాల్సిందే. ధ్యానించడం మాత్రమే కాదు, మరి 119వ కీర్తన వరకు మొదటి కీర్తనలో ఆ మాట చెప్తాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవాడు నీటి కాలువలే ఎవరు నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటాడని సెలవిచ్చిన దావీదు గారు మరి 119వ కీర్తన మొదటి వచ్చే వచ్చేవరకు ఏమంటాడు, దాన్ని దివారాత్రులు ధ్యానించిన దాన్ని అనుసరించేవారు ధన్యులు. ధ్యానించేవారు కాదు మాత్రమే కాదు, అంటే ధ్యానించేవారు ఏం చేస్తారు, దాన్ని అనుసరిస్తారు. సో ధ్యానించి అనుసరిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ధర్మశాస్త్రం అంటే రెండవది ఏంది, మొదటిదేమో ఏమని చెప్పాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్ను స్వతంత్రించుకుంటాము. రెండవది, ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించి దాని ప్రకారం అనుసరిస్తే మనము దీర్ఘాయుష్ను స్వతంత్రించుకుంటాము. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనము, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము మరి ఆ 10 ఆజ్ఞలను ఇస్తూ, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ ఎలోహిమైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ ఎలోహిమైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకునవలను. ఇంకేం చేయాలట, వాటిని ధ్యానించడమే కాదు పరిశుద్ధులారా, మీరు ధ్యానించడం మాత్రమే కాకుండా మీరు ఏం చేయాలి, ఆయన సెలవిచ్చిన మార్గములన్నిటిలలో మీరు ఆ మార్గాన్ని విడవక నడవవలెను. ఆయన మార్గములు ఇప్పుడు మనకు తెలుసు కదా, ఒక్కొక్క మార్గం ఏంటి, సబ్బాతు ఒక మార్గము, పండుగలు ఒక మార్గము, నెల ఆరంభము దినము అనుసరించడము ఒక మార్గము, ఇంకా ధర్మశాస్త్రమును కలిగి ఉండడము ఒక మార్గము. సో ఇలా ఆయన పరిశుద్ధ నామము ఒక మార్గము, ఇలా అనేకమైన అంటే ఆ నామమును ప్రేమించడము మార్గం అంటే ఆయన నామమును ప్రేమించడము. సో ఈ విధముగా మీకు అనుసరించిన, సో మీకు తెలియపరిచిన ఈ 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, ఆ 10 ఆజ్ఞల గురించి సెలవిస్తూ ఈ 10 ఆజ్ఞలు మాత్రమే కాదు మీకు ఆజ్ఞాపించిన ధర్మంలోని ప్రతిదీ మీరు అనుసరిస్తూ ఆ మార్గములలో నడిస్తే, ఈ మార్గంలోని చెప్పగానే మీకు స్క్రీన్ మీద ఒక కీర్తన కనబడాలి, ఏమన్నా చెప్పండి ఏ కీర్తన కనబడిందో స్క్రీన్ మీద, ఆయన మార్గంలో ఆయన ఎందు భయభక్తులు ఆయన మార్గంలో నడిచేవారికి, ఇంకా రాలేదా, 128వ కీర్తన, యహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు కదా. మార్గములనగా ఆయన త్రోవలు. సో యహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఒక దీర్ఘాయుష్వు, యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మార్గములలో ఆయన త్రోవలలో నడిస్తే ఎలా ఉంటాయట, అక్కడ ఆ ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఇస్తాడు, ఎంత గొప్పగా, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది, అంటే గొడ్డుతనం అనేది నీకు ఉండదు, నీ బల్ల చుట్టూ నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె పచ్చగా ఉంటారు. సో ఇంకేమంటాడు, నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూస్తావు, అంటే నీ పురానికి నీ పట్టణానికి నీ ఉండే నివసించే నీ నివాస ప్రాంతాలకు క్షేమం కలుగుతాయి. ఇంకా ఏం చేస్తావు, నీ పిల్లల పిల్లలను చూస్తావు. 6వ వచనంలో అంటాడు, 128:6, నీ పిల్లల పిల్లలు అనగా ఏంటి, పిల్లల పిల్లలు అంటే ఏంటి, దీర్ఘాయుష్వు. సో కాబట్టి పరిశుద్ధులారా, మనము
మూడు తెలుసుకున్నాం. ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్ పొందుకుంటాము. రెండవది, ధర్మశాస్త్రమును మనము దివారాత్రులు ధ్యానిస్తూ దాని ప్రకారం అనుసరిస్తే దీర్ఘాయుషును పొందుకుంటాము. దానితో పాటు ఏమంటే ఏమొస్తాము, ఇంకా జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుంది. సో ఇది ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నది. ఒకదానికొకటి ఇది ఒకటి ఒకటి వస్తే ఇంకోటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమును మూలమని మనం సామెత గ్రంథం అనేక మనం చదువుకుంటాం కదా. భయభక్తులు కలిగి ఉంటే వివేచనకు ఆధారమని. సో కాబట్టి భయభక్తులు కలిగి ఉంటే ఇవి ఎక్స్ట్రాగా గ్రేస్ మార్క్స్గా వస్తున్నాయి అన్నట్టు. గ్రేస్గా దీర్ఘాయుషుతో పాటు గ్రేస్గా మనకేమొస్తుంది, జ్ఞానం వస్తుంది. సో కానీ ఈ జ్ఞానాన్ని ఆశ్రయించిన సొలొమోను గారు దీర్ఘాయుషును పొందుకున్నాడు. అందుకే ఆయన తప్పిదములు చేసిన రెండు మార్లు దర్శించి పరలోకపు తండ్రి దర్శనంలో దర్శించి, ఓ నాయనా, ఓ సొలొమోనా, నువ్వు తప్పిపోతున్నావు, జాగ్రత్త నాయనా, జాగ్రత్త కుమారుడని హెచ్చరించినా ఆయన మనసు మార్చుకోకపోయినా దీర్ఘాయుషు మాత్రం కలిగి ఉన్నాడు భూమి మీద. ఆయన నిండు వృద్ధాప్యం వచ్చే వరకు మాత్రం బ్రతికి ఉన్నాడు. సో దీర్ఘాయుషు పొందుకున్నాడు. ఓకే, ఆ యొక్క సదాకాలము నిలుచు దీర్ఘాయుషు దావీదు గారు వలె పొందుకున్నాడా లేదా అనేది అది వేరే భాగము. అది ఇప్పుడు కాదు, మనం ధ్యానించుకోవాల్సింది. కాబట్టి పరిశుద్ధులారా, ఇక మూడవది ఏంటి, మనము ఆయన మార్గములలో నడిస్తే, ఆయన భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడిస్తే, ఆయన త్రోవలలో నడిస్తే ఏ విధంగా ఆశీర్వదించబడతాము, ఏ విధంగా దీవించబడతాము. ఆశీర్వాదించబడమే కాదు, మన భోజన బండ్ల చుట్టూ పిల్లలు ఒలివల మొక్కల వల్ల ఉండడమే కాదు, మన భార్య ద్రాక్షావల్లి వల్ల ఉండడమే కాదు, మన చేతి పనులన్నీ మనమే అనుభవిస్తాము. మనం కష్టపడితే వేరే ఎవడో పొందుకోడు, మన కష్టార్జితాన్ని ఎవడో దోచుకెళ్ళడు, అంటే దొంగలు పడరు, ఎవరు దోచుకెళ్ళరు. సో ఎవరు అనవసరంగా మనకు మన యొక్క సొమ్ము అది హాస్పిటల్ల పాలో దేనిపాలో కానివ్వడు. కాబట్టి మన కష్టార్జితమును మనం అనుభవించినట్టుగా చేస్తాడు. అదే అంత మాత్రమే కాదు, నీ కుటుంబాలలో క్షేమము, నీ పురాలల్లో క్షేమము, నువ్వు నివసించే ప్రాంతంలో క్షేమము. సో నువ్వు నెమ్మది కలిగి ప్రశాంతంగా ఈ రోజులలో ప్రశాంతత కరువైన రోజులలో ఉంటున్నాము. అనేకము కలిగి ఉన్నారు దేశాల్లో, ప్రపంచ దేశాల్లో అనేకమైన సమృద్ధి కలిగి ఉన్నారు, కానీ శాంతి లేదు, ప్రశాంతత లేదు, సమాధానం లేదు. కాబట్టి పరిశుద్ధులారా, ఒక ప్రశాంతకరమైన భూమిలో, ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో, ఒక ప్రశాంతమైన సమాధానం కలిగిన ప్రభుత్వం కలిగిన మనము ప్రాంతంలో నివసించుట అది గొప్ప ధన్యత సుమ. అది ఎవరి నేర్ని బట్టి పొందుకుంటాం మనము, ఆయన త్రోవలల్లో నడిచేదాన్ని బట్టి. అంత మాత్రమే కాదు, మన పిల్లల పిల్లలను చూస్తాం. ఇవి ఈ మూడు దీర్ఘాయుషులు పరలోకపు తండ్రికి మనకు సంబంధమైనవి, పరలోకపు తండ్రికి మనకు. సో పరలోకపు తండ్రితో అంటే ఈ మూడు ఏమిస్తాయి మనకు, సదాకాలము నిలిచే దీర్ఘాయుషునిస్తాయి సుమా. ఇక్కడవిస్తాయి, ఇక్కడ ఆయుష్నిస్తాయి, ఇక్కడ ఫలమునిస్తాయి, కానీ సదాకాలము నిలిచే దీర్ఘాయుషు అనగా ఆయనతో నిరంతరం ఆయనతో జీవించే దీర్ఘాయుషునిస్తాయి. ఇక ఇంకొక నాలుగు మరి ఈ భూమి మీద పొందుకునే దీర్ఘాయుషులు ఏంటో చూసుకుందాము. సో మొట్టమొదటి అందరికీ మరి అపొస్తలుడైన పౌలు గారు చెప్తారు ఎఫెసీ పత్రికలలో, ఎఫెసీ పత్రిక 6:3 ఎఫెసీలో అపొస్తలుడైన పౌలు గారు సౌలు గారు రాసిన ఎఫెసీల పత్రిక 6:3 పిల్లలారా ఎలోహీమునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో హల్లెలూయా. ఈ భూమి మీద వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో ఏదటిది మొట్టమొదటిదట. ఇది భూమి మీద తల్లిదండ్రులను మనం సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులం అవుతామని ఈ భూమి మీద మనం అనుభవించే వాగ్దానంలో మొట్టమొదటిది అనగా 10 ఆ 4 పరమ తండ్రికి కూర్చున్న ఆజ్ఞలు, మిగతా 6 మనుషులకు మనకు సంబంధమైన ఆజ్ఞలు. ఆ మనుషులకు సంబంధించిన ఆజ్ఞల్లో మొట్టమొదటిది అనగా నీవు దీర్ఘాయుష్మంతులు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. నిర్గమకాండం 20 ఉంటుంది కదా, నిర్గమకాండం 20:12 మరియు ద్వితీయశుభకాండం 5:16 మీరు రాసుకోండి, చదవాల్సిన అవసరం లేదు, మీకు తెలుసది. కాబట్టి మనము దీర్ఘాయుష్మంతులము అవ్వాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇంకా ధర్మశాస్త్ర గ్రంథంలో ఇంకా లోతుల్లో వెళితే చెప్తాడు, తన తల్లినైనా తన తండ్రినైనా శపించువాడు వాడు ఏమవుతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. తల్లిని తండ్రిని కొట్టేవాడు వాడు నరహంతకుడు, అంటే వాడు మరణము కొని తెచ్చుకుంటాడు. సో ఈ రోజులలో చాలామందిని చూస్తున్నాము, తల్లిదండ్రిని
శపించేవారు, తల్లిదండ్రులు కొట్టేవా బిడ్డలు మరి చాలా ఈ లోకంలో చాలా ఉన్నారు. సో వారు ఏం పొందుకుంటున్నారు పరిశుద్ధులారా? తల్లిదండ్రుల్ని సన్మానించకపోగా వారిని దూషించి వారిని శపించి వారు శాపగ్రస్తులు అవుతున్నారు. తల్లిని తండ్రిని కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షకు పాత్రుడట సుమా. అయితే మరి సిరాపుత్రుడైన జ్ఞాన గ్రంథములో, సిరాపుత్రుడైన యాషువా జ్ఞాన గ్రంథములో మరి కొన్ని మాటలు, అది మీకు యూట్యూబ్లో మీకు పంపించబడుతుంది పీడిఎఫ్ ఫామ్లో. అది సిరాపుత్రుడైన యాషువా జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయంలో చాలా చక్కని మాటలు ఉంటాయి. సో ఇదేది ఆర్సిఎం బైబిల్లో పవిత్రమైన మరి రోమన్ క్యాథలిక్ పవిత్ర గ్రంథములో 3వ అధ్యాయంలో ఉంటాయి. మొదటి వచనం నుంచి 16 వచనాలు చాలా చక్కటి వచనాలు. సో అవన్నీ వాటన్నింటి ధ్యానిస్తేనే అది ఒక హాఫ్ అన్ అవర్ మెసేజ్ అవుతుంది. కాబట్టి నేను కొన్ని మాటలు చదువుతాను అందులో. బిడ్డలారా, మీ తండ్రినైనా నా పలుకు లాలింపుడు. ఎవరు? పరలోకపు తండ్రి చెప్తున్నాడు, నేను చెప్పినట్లు చేసినచో మీకు భద్రత కలుగును. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలననియు తమ తల్లికి విధేయులై ఉండవలననియు ఎలోహిము కోరిక. ఆయన కోరిక ఏంటంటే, పరలోకపు తండ్రి యొక్క కోరిక, తండ్రిని గౌరవించాలని, తల్లికి విధేయులవ్వాలని. 6వ వచనము, తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తండ్రిని ఆదరించువాడు, తండ్రిని ఏ వయసులో ఆదరించాలి, ఏ వయసులో ఆదరించాల్సి వస్తుంది పిల్లలు తండ్రిని? వాళ్ళు వృద్ధాప్యమందు, వారు ఇందులోనే రాయబడుతుంది, వారు మతి తప్పి, వారు వారి మతి భ్రమించి మతి తప్పి వాళ్ళు ప్రవర్తించినా కూడా కుమారులారా మీరు వారిని మరి 13వ వచనం ఉంటుంది అది, అతనికి మతి తప్పినను నీవు అతనిని ఆదరణముతో చూడవలను, నీవు బలముగను ఆరోగ్యము ఉన్నావు గనుక అతనిని అలక్ష్యము చేయరాదు. బిడ్డ, నువ్వు యవనంలో ఉన్నావు, నువ్వు బలంగా ఉన్నావు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నీ తల్లిదండ్రి, అయితే తల్లిదండ్రి అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా మీకు, మీ తల్లి తండ్రి ఎవరో. పెళ్ళి కాకముందు ఒక తల్లి ఒక తండ్రి, పెళ్ళి అయిన తర్వాత చెప్పండి, అందరు చెప్పాలి, ఎందరు తల్లులు ఎందరు తండ్రులు? ఇద్దరు తల్లులు ఇద్దరు తండ్రులు. కాబట్టి నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించాలని, అందుకే 6వ వచనం అంటున్నాడు, తన తండ్రిని ఆదరించేవాడు దీర్ఘాయుష్మంతుడగును, తల్లిని సంతోషపెట్టువాడు ఎలోహింకు విధేయుడైనట్లే. ఆయనకు విధేయుడయ్యాను, విధేయుడిని అవుతున్నాను అంటావు కదా నువ్వు, నేను తండ్రికి విధేయుడిని అవుతున్నానని చెప్తుంటావు కదా. నువ్వు నాకు విధేయుడమ అంటే ఏంది తెలుసా? నీ తల్లికి విధేయురాలు అవుతే, నీ తల్లికి విధేయుని అవుతే, నీ తండ్రిని సన్మానిస్తే ఆదరిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయినట్టు, నువ్వు నా కోరిక మన్నించినట్లు. 9వ వచనం, అదే 3వ అధ్యాయం 9వ వచనం, తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహమును వృద్ధి చెందును. తండ్రులు ఆశీర్వదిస్తేనట, తండ్రులు ఆశీర్వదిస్తే బిడ్డ నువ్వు దీర్ఘాయుష్వంతును గాక, నువ్వు చల్లగా ఉండువు గాక, నీ పిల్లల పిల్లలు నువ్వు చూసుదుగాక అని తండ్రుల చేత ఏ బిడ్డలైతే ఈ యొక్క ఆశీర్వాదం పొందుకుంటారో వారి గృహాలు వృద్ధి చెందుతాయట. తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోవును. తల్లుల శాపం వలనట పిల్లల యొక్క కొంపలు కూలిపోతాయట. కాబట్టి బిడ్డలారా జాగ్రత్త, మీ తల్లులు నువ్వు ఎప్పుడు ఎందుకు శపిస్తారు? ఏ తల్లి శపించదు బిడ్డ, ఈ భూమి మీద ఏ తల్లి శపించదు. కానీ వారిని శపించే విధముగా నీ ప్రవర్తన ఉంటే మరి బాధ్యుడు పరలోకపు తండ్రి కాదు, నీ తల్లి తండ్రి కాదు, బాధ్యుడవు బాధ్యురాలవు నీవే. 12వ వచనము, నాయన వృద్ధుడైన నీ తండ్రిని బావుగా చూచుకునుము, అతడు జీవించి ఉన్నంత వరకు అతన్ని కష్టపెట్టకుము. 14వ వచనము, నీవు నీ జనకుని పైన చూపిన కరుణను ఎలోహిము విస్మరించడు. నీవు నీ తండ్రి పైన నీ జనకుని పైన నువ్వు కరుణ చూపిస్తావు చూడు, నిన్ను అది ఎలోహిము నిన్ను విస్మరించడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును. నువ్వు చూపించే నీ కరుణ, నీ తండ్రి పైన చూపించే కరుణ అనట నీ పాపాలకు ప్రాయశ్చిత్తము. 15వ వచనము, నీవు ఇక్కట్టులలో ఉన్నప్పుడు ఎలోహిము నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొనును, ఎండ వేడిమికి మంచు వలె నీ పాపములెల్లా. అబ్బా, ఎండ వేడిమికి మంచు ఎలా కరిగిపోతుందో నీ పాపములెల్లా అలా కరిగిపోతాయి నువ్వు ఇక్కట్లో ఉన్నప్పుడు. 16వ వచనము, తండ్రిని పరిత్యజించువాడు ఎలోహిము దూషకుని వంటి వాడు, తల్లికి కోపము రప్పించువారు ఎలోహిము శాపమునకు గురియగును. కాబట్టి తండ్రిని పరిత్యజించేవాడు అంటే తండ్రిని ఇంటిలోంచి బయటకు పంపించేవాడు, తండ్రిని ఓల్డ్ ఏజ్లో ఉంచేవారు, తండ్రిని మరి వేరే చోట ఉంచేవారు ఆయనను దూషించిన వారితో సమానమట. తల్లికి కోపం తెప్పించేవారట ఆయన శాపానికి, ఎలోహిము శాపానికి. తల్లి శాపం పెట్టదు, కొందరు తల్లులు ఎన్నైనా భరిస్తారు, ఎంతైనా కుమార్తెలు కుమారులు ఎంత బాధ పెట్టినా భరిస్తారు, కానీ ఆయన ఊరుకోడట బిడ్డ, ఆయన శపిస్తాడ తల్లిని మనము తల్లికి కోపం తెప్పిస్తే. కాబట్టి జాగ్రత్త సుమ. ఇక దాని గురించి నేను డీటెయిల్గా చెప్పడం లేదు, ఇంతవరకు మీకు అర్థమైపోయింది. భూమి మీద మనం పొందుకునే వాగ్దానము
మరి మొట్టమొదటిది మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించడము. ఎన్నైనా నాలుగైనాయి కదా, ఐదవది చూసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 25:15. ద్వితీయోపదేశ కాండము Deuteronomy 25th chapter 15th verse. నీ ఎలోహిమైన యెహోవా, నీ ఎలోహిమైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో, నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు తక్కువవి కాని, తక్కువవి కాని న్యాయమైన, న్యాయమైన తూనికరాళ్ళు, తూనికరాళ్ళు నీవు ఉంచుకొనవలెను, నీవు ఉంచుకొనవలెను తక్కువది కాని, తక్కువది కాని న్యాయమైన తూము, న్యాయమైన తూము నీకు ఉండవలెను. ఏంటి చూడండి పరిశుద్ధులారా, ఒకసారి చూడండి, నీవు నీకిచ్చున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు. ఇది రెండవ వాగ్దానము, రెండవ ఆశీర్వాదం. మొట్టమొదటిది ఏంది, నీ తల్లిని తండ్రి సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్ పొందుకుంటావు. సో రెండవది ఏంది, నీవు వ్యాపారము చేసేవారి అయితే వ్యాపారము చేసే నీ వ్యాపారంలో హెచ్చు తగ్గులు లేని తూనికరాళ్ళు. నేను చిన్ననాటి రోజుల్లో, నేను ఫోర్త్ క్లాసులో మేము ఉన్నాను మా ఊర్లో, మరి ఆ రోజులలో ఏది ఎక్స్చేంజ్ ఉండేటి, ఇత్తడి మరి రాగిని తీసుకొచ్చి పాతవి తీసుకొని కొత్త ఇచ్చేవారు. ఆ పాతవి దూచుకున్నప్పుడు అతను ఒక కేజీ వెయిట్ చేస్తున్నాడు. అయితే మరి కొత్తది చూసినప్పుడు వేరే మారుస్తున్నాడు. ఇది వారు అక్కడ ఉన్న వారు కనిపెట్టారు, ఏంటి ఇతను అది మారుస్తున్నాడు, మనవి తూచుకున్నప్పుడేమో ఒక కేజీది వాడుతున్నాడు, ఆయన కొత్తవి తూచి ఇచ్చినప్పుడు ఇంకోటి వాడుతున్నాడని కొంచెం తెలివి గలవారు ఉండి అవి తీసుకొని గమనించేసరికల్లా వాటి అడుగున హోల్ ఉండేది. ఆ హోల్లో 50 grams అందులో ఆయన చొరిపించి పెట్టాడు దాన్ని, 50 grams ఎక్స్ట్రా. అంటే మన 1 kg దోచుకుంటే ఎంత వస్తుంది, ఆయన ఎంత తీసుకుంటున్నాడు మన దగ్గర ఎంత, 50 grams ఎక్కువ కొట్టేస్తున్నాడు. దాన్ని బట్టి ఆయన పట్టించి కచేరీ దగ్గర తీసుకెళ్ళి ఊరందరి ఎడల అతను అవమానపరిచి చివరికి పోలీస్ స్టేషన్కి పట్టించారు. సో దీనివల్ల ఏమి అవమానం పాలయ్యాడు, ఆ ఊరికి మళ్ళీ వ్యాపారం చేసుకోవడానికి రాకుండా అయ్యాడు. ఆయన పిల్లల వింటే కదా, ఒరే ఫలాని దొంగ, ఆ దొంగ యొక్క పిల్లలు అని అవమానం పాలు. సో దానివల్ల ఏమవుతాడు, సో పరలోకపు తండ్రికి అవమానం తెచ్చేవాడవుతాడు. తండ్రి యొక్క కుమారుడు అలాంటి పని చేస్తే, పరలోకపు తండ్రికి అవమానం చేస్తే ఏమవుతుంది, మనము దీర్ఘాయుష్ను కోల్పోతాము. కాబట్టి పరిశుద్ధులారా, నీవు చేసే వ్యాపారంలో, నీ చేసే వ్యాపారం, అందుకే మరి ఈ రోజులలో మరి చాలా చోట్లకు వెళ్ళినప్పుడు క్రైస్తవులైన వారిని, అవును వీరు దేవుని బిడ్డలు, వీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అని వారిని నమ్ముచుంటారు కొందరిని. అవును వీరు సరిగ్గా వీరు న్యాయంగా పనిచేస్తారు, వీరు నమ్మకముగా పనిచేస్తారు, వీరు నమ్మకంగా ఉంటారని ఆ యొక్క డబ్బు సంచిని కూడా వారికి అప్పగిస్తుంటుంటారు. కాబట్టి అది ఎంత దీవెనకరం పరిశుద్ధులారా. ఆ విధంగా మనము మన పిల్లలు, వారు ఎక్కడికి వెళ్ళినా, మన పిల్లలు ఎక్కడ ఉన్నా, ఏ యజమాని దగ్గర పనిచేసినా, ఎక్కడ ఉన్నా, అవును మనల్ని బట్టి ఆ యజమానుడు నమ్మకం ఉంచితే ఘనత మహిమ ప్రభావములు పరలోకపు తండ్రికి, అప్పుడు ఆటోమేటిక్గా తండ్రి నుంచి మనకు దీర్ఘాయుష్ వస్తుంది. సో కాబట్టి పరిశుద్ధులారా, మనం నమ్మకమైన పనిని బట్టి, మనం యజమానులకు నమ్మకము ఉన్నదాన్ని బట్టి, నమ్మకంగా మన ఉద్యోగాలు చేసేదాన్ని బట్టి, సో మనము యజమానులను వారికి లాభము సమకూర్చే విధంగా మనం పనిచేసేదాన్ని బట్టి, సో మనము చేసే వ్యాపారంలో మనము నమ్మకంగా ఆయన చూస్తున్నాడని, ఆయన ఆశీర్వదించేవాడని మనం నమ్మకంగా ఉన్నప్పుడు, సరైన తూనికరాలు కలిగి ఉన్నప్పుడు మనము దీర్ఘాయుష్ను స్వతంత్రించుకుంటాము ఈ భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆరోజు చూసుకుందాము, ద్వితీయోపదేశ కాండము 22:6-7. ద్వితీయోపదేశ కాండము 6:22-7. గుడ్లైనను పిల్లలనైనను గల పక్షిగూడు చెట్టు మీదనే గాని నేల మీదనే కాని త్రోవలోనే గాని నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకొని. హల్లెలూయా. ఇది అర్థమైందా మీకు? ఇంతకుముందు తెలుసా, తెలిసిన వాళ్ళు ఒకసారి చేయతండి, ఇది విన్నాము, ఇది తెలుసు అన్నవాళ్ళు. సో తండ్రికి స్తోత్రం. అయితే ఏంటట, మనము ఎక్కడైనా ఒక అడవిలో కానీ, ఒక చెట్టు మీద కానీ, ఒక దారిలో కానీ ఏదైనా పక్షి గుడ్లు పెట్టినట్టయితే, ఆ గుడ్ల మీద ఆ పక్షి పొదిగి ఉన్నా, లేక పిల్లలపైన ఆ పక్షి ఉన్నా, నీవు ఆ గుడ్లను వేరు చేసే విధంగా నువ్వు తల్లిని తెచ్చుకోకూడదు. లేక ఆ పిల్లలను నువ్వు తెచ్చుకోవచ్చు, కానీ పిల్లలను వేరు చేసి తల్లిని తెచ్చుకోకూడదు. ఎందుకు, తల్లిని తెచ్చుకుంటే ఆ పిల్లల్ని పోషించేవారు ఉండరు కాబట్టి అవి అరిచే అరుపులు పరలోకమును చేర్చబడతాయి, నీవు ఆయుష్ కోల్పోతావు. ఆ గుడ్ల మీద ఉన్న తల్లిని తెచ్చుకుంటే మళ్ళీ ఆ యొక్క పక్షి జాతి విస్తరించబడకుండా, అంటే చూడండి, పరలోకపు తండ్రి పక్షుల ఎడలనే ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో,
మరి అందుకే అంటాడు కదా యాశ్వమేస్తే, మీరు పిచ్చుకల కన్నా మీరు శ్రేష్ఠులు కదా, పక్షులను పోషిస్తున్న ఆ తండ్రి మిమ్మల్ని పోషించడా అని అంటాడు చూడండి. కాబట్టి పరిశుద్ధులారా, సో మనము అంటే దీనివలన ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఆశ మనము ధ్యానిస్తే ఏమవుతుంది, పిచ్చుకలు లేవనుకోండి, పక్షుల జాతి ఇలా అంతరించిపోయింది అనుకోండి, చెట్లు ఉండవు. సో చెట్లన్నీ నరికి వేస్తుంటే పక్షులన్నీ అనాథలైపోతుంటాయి, ఎక్కడో పారిపోతుంటాయి, లేకుండా చంపుకొని తింటుంటారు. చెట్లు ఉండవు, చెట్లు లేకపోతే ఆక్సిజన్ ఉండదు మనకు, మరి ప్రాణవాయువు ఆక్సిజన్ దొరకదు, ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టాల్సి వస్తుంది. అందుకే సో వ్యాధులు, అలాంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి, కోవిడ్ వ్యాధి అదే కదా. సో కాబట్టి సో మనము ఆయుష్ను కోల్పోతున్నాం ఈ భూమి మీద. మరి పక్షులు లేకుండా చేస్తే అడవిలల్లో, అడవులు పోయినాయి, ఇప్పుడు చెట్లను నరికేసి అడవులు పోయినాయి, పక్ష జాతి లేకుండా చేస్తున్నారు, క్రూర జంతువులన్నీ వచ్చి ఊర్ల మీద పడేసి వాళ్ళు తినే ఆహారాలు దోసుకుంటున్నాయి. కాబట్టి నరజాతి ఏమైపోయింది, మానవ జాతి ఏమైపోయింది? అబ్రహాం గారు ఆ రోజులలో వృక్షాలను పెంచారు, ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు ఆ ఎడారిలో వాళ్ళు చెట్లు పెంచి పచ్చగా ఉంచుతున్నారు. కానీ ప్రపంచమంతా, మరి ముఖ్యంగా మన దేశము చాలా దీవెనకరమైన దేశము, దేశంలో చెట్లన్నీ నరుకుతున్నారు, చెట్లన్నీ నరుకుతున్నారు, చెట్ల ఎడల కనీసము జాలి దయ. మరి అందుకే కొన్ని స్లోగన్స్ అక్కడ అక్కడ పెడతారు, వృక్షో రక్షతి రక్షిత అని, వృక్షాలను రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తాయని. ధర్మో రక్షతి రక్షిత అంటుంటారు, ధర్మాన్ని రక్షిస్తే మనం రక్షిస్తుంది. కాబట్టి పరిశుద్ధులారా, సో పక్షుల ఎడల పరమ తండ్రి. సో అంటే ఏంటట, తల్లిని మనం చంపకూడదు, ఆ పిల్లల్ని తెచ్చుకునే వాడిని, పిల్లలు తెచ్చుకునే వాళ్ళు ఏం వాటిని కట్ చేసుకోరు కదా, వారు ఆ మాంసం తినరు కాబట్టి పెంచుకుంటారు. ఆ గుడ్లను తెచ్చుకుంటే మనం ప్రయోజనం లేదు, ఆ గుడ్లు పాడైపోతాయి. కాబట్టి ఆ గుడ్ల మీద ఆ తల్లిని అలానే ఉంచాలి, పిల్లలు తల్లి ఉంటే పిల్లలు తెచ్చుకోవాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఎన్ని వచ్చినాయి, 6 వచ్చినాయి, ఇక చివరిది 7వది. ఇది ఈ మధ్యలోనే మనము తోబీతు గ్రంథంలో ధ్యానించాము, గుర్తుందా? తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో, తోబీతు గ్రంథము 12:9లో ఓకే, నా దగ్గర నుంచి చదువుతాను. దానము మేము మృత్యువు నుండి కాపాడును, దానము చేయువారు దీర్ఘాయుష్మంతులగుదురు. హల్లెలూయా. దానమట మనము దానము చేసేది, మనం చేసే దానము ఏం చేస్తుందంట, మనల్ని మృత్యువు నుండి కాపాడుతుంది. మరణశయ్య మీద మనల్ని, మనం చేసిన దానము మనము బీదలకు, విధవరాండ్రకు, అనాథలకు, దిక్కులేని వారికి మనము చేసే దానము, అది మనల్ని మరణశయ్య మీద జ్ఞాపకం చేసుకోవడమే కాదట, మనకు దీర్ఘాయుష్నిస్తుందట. సుమా, ఎంత గొప్ప దీవెన పరిశుద్ధులారా. కాబట్టి ఈ యొక్క 4 ఈ భూమి మీద మనం స్వతంత్రించుకొని, అంటే ఇవి మన చేతుల్లో పెట్టాడు పరమ తండ్రి. సో మనుషులతో మనం ఏ విధంగా ఉంటున్నాము, మనుషుల ద్వారా మనం ఎలా పొందుకోవాలంటే, తల్లిని తండ్రిని సన్మానిస్తే మనము దీర్ఘాయుష్మంతులు అవుతాము. మన వ్యాపారంలో నమ్మకముగా ఉంటే, మోసము లేకుండా ఉంటే, మనము జాగ్రత్తగా వ్యాపారం చేస్తే, సరైన తోనికరాళ్ళు కలిగి ఉంటే దీర్ఘాయుష్ కలిగి ఉంటాము. పక్షుల ఎడల మనము దయాజాలి కలిగి ఉంటే దీర్ఘాయుష్మంతులము అవుతాము. మనము దానము చేస్తే, సో దానము మరి ఎవరెవరికి చేయాలో మనం చాలా మార్లు ధ్యానించుకుంటుంటాము. ఇవేమో 4 మనుషులతో కూడినవి, అంటే వాగ్దానంలో కూడిన మొట్టమొదటి తల్లిదండ్రులు అయినట్టయితే ఈ మిగతా 3 మరి ఈ భూమి మీద మనకిచ్చాడు. అదేవిధంగా తండ్రితో మనకు లింక్ అయినవి, పరలోకపు తండ్రి. ఇవి పరలోకపు తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు. ఇవి మనకు సదాకాలము నిలిచే దీర్ఘాయుష్నిస్తాయి. ఈ మొదటి 3 దీర్ఘాయుష్లేమో ఈ భూమి మీద మాత్రమే కాదు, సో పరలోక భూమిలో సదాకాలము నిలిచే దీర్ఘాయుష్ మనకిస్తాయి. మొట్టమొదటి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండము. 2వది, ధర్మశాస్త్ర ప్రతిని మనము, అందరి చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది, మొబైల్లలో కూడా ధర్మశాస్త్రం ఉంది. మొబైల్లలో ఏం చూస్తున్నారు పరిశుద్ధులారా? కానీ మందిరానికి దయచేసి మొబైల్లలో కాకుండా పరిశుద్ధ గ్రంథాలు తెచ్చుకోండి. సో మరి ఆ ధర్మశాస్త్రం మనం దివారాత్రులు ధ్యానించి అనుసరిస్తే మనం దీర్ఘాయుష్మంతులు అవుతాము. అదేవిధంగా ఆ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ మనం అనుసరించి ఆ త్రోవలల్లో నడిస్తే, సో మనము దీవించబడతాము, చేతి పనులు ఆస్వాదించబడతాయి, దీర్ఘాయుష పొందుకుంటాము, పిల్లలు ఉంటారు, మన భార్య ఫలించే ద్రాక్షవల్లి, ఇలా దీర్ఘాయుష్లు స్వతంత్రించుకుంటాము. ఈ 7 దీర్ఘాయుష్లు తెలుసు అన్నవారు ఒక్కసారి ఎవరన్నా, నేను ఆల్రెడీ యథార్థంగా తండ్రి ఇది ఈ 3 విన్నారు కదా, సదాకాలం ఇచ్చే దీర్ఘాయుష పొందుకోవాలంటే ఇక్కడ ఉన్నవారు నాకు తెలుసు, ఈ 7 తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. నేను మిమ్మల్ని క్రాస్ చెక్ చేయను, నిజమా అబద్ధమా అని క్రాస్ చెక్ చేయను, వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను న్యూ మూన్ రోజు. ఓకే, తండ్రికి సూత్రం. పరమ తండ్రి ఈ మాటలను మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్.